దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష అన్నారు. గతంలో ప్రజలు ఒక ఇంటి పట్టా పొందాలంటే కార్యాలయాల చుట్టూ తిరిగేవారని నేడు వాలంటీర్లు ఇంటింటికి వచ్చి ప్రభుత్వ పథకాలను పేదల ముంగిటికి చేర్చడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు చేరవేస్తూ రాష్ట్రంలో బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ అమలవుతుందన్నారు. ప్రజలు తమ సమయాన్ని వృధా చేయకుండా వాలంటీర్లకు ఒక ఫోన్ చేస్తే వారు ఇంటి దగ్గరికి వచ్చి అప్లికేషన్స్ తీసుకెళ్లి అప్పటికప్పుడే సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు. నేడు ప్రజలు వాలంటీర్లపై ఎంతో నమ్మకం పెంచుకున్నారని ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాబోయే రోజులలో వాలంటీర్లు మరింత బాగా పనిచేసి ప్రజలకు చేరువ కావాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం అర్హులందరికీ 100% అందాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారన్నారు. కొంతమందికి ప్రభుత్వ పథకాలు అందకపోయినట్లయితే ఎందువల్ల పథకాలు వాళ్ళకు అందలేదో స్పష్టంగా వారికి తెలియజేయాలన్నారు. రావట్లేదు, ఎందుకు వాళ్ళు రావట్లేదంటే ఏం చేయాలా, నిజంగా ఎలిజిబుల్కి అర్హత ఉండి రావట్లేదు అంటే అది డైరెక్ట్గా మీ తప్ప అవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా అర్హత ఉన్న వాళ్ళకి ఎట్టి పరిస్థితులు పథకాలు రాకుండా ఉండడానికి అయితే లేదు. అదే కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాలు అందించడానికి మీరు ట్రై చేయండి కోరుతూ, దీనికి ఈ 337 మందికి సేవామిత్ర వచ్చిన చూస్తే మీరందరూ కూడా చాలా బాగా పనిచేస్తున్నారనేది ఒక నిదర్శనం. మీరందరూ కూడా అలాగే పనిచేయండి. ఇది కొన్ని చోట్ల అయితే అక్కడక్కడ వాలంటీర్స్ కూడా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోకుండా ఏదో ఒక వాలంటీర్గా ఉన్నాము, వారానికి ఒకసారి వారానికి రెండుసారి వాళ్ళు ఆ గ్రూప్ ఏముంది, క్లస్టర్ ఏముంది, దానికి వెళ్ళడము, మిగతా టైంలు మర్చిపోవడము అక్కడక్కడ జరుగుతున్నాయి. ఇది కొద్దిగా అలాంటి వాలంటీర్స్ ఎందుకంటే మిమ్మల్ని నమ్మి చాలామంది పేదలు ఉంటారు. సో మీరు వాళ్ళు అడిగినప్పుడు ఇమీడియట్ రెస్పాన్స్ కావాలి. అట్లీస్ట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఏదో ఒక పథకాలు రాలేదనుకోండి, ఆయనకి ఎందుకు రావట్లేదని చెప్పాలి. మోస్ట్ ఇంపార్టెంట్, ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు, మీరు మనము పథకాలు ఏమిస్తున్నాము అది ఎందుకు ఇస్తున్నాము అని చెప్పడంతో పాటు ఒకవేళ రాకపోతే దీనివల్ల రావట్లేదు అని కన్విన్సింగ్గా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు అందరికీ వస్తూ ఉంది, ముందులాగా ఓన్లీ కొంతమందికే వస్తూ ఉంది అని కాదు, 100% సాచురేటెడ్గా ప్రతి పథకాలు కూడా. ఒక రేషన్ కార్డు తీసుకుంటే అర్హులు ఉంటే ఆయనకి రేషన్ కార్డు ఇస్తారు. ఒక ఆరోగ్య ఎవరున్నా కూడా అర్హులు ఉంటే అందరికీ వస్తుంది. ముందులాగా ముందు వేరే స్టేట్లో కూడా ఇంత శాంక్షన్ మాత్రమే చేస్తామని ఉంటుంది, ఇక్కడ అలా లేదు, 100% శాంక్షన్ ఉంటుంది. అలాంటి అన్నప్పుడు అందరికీ వస్తున్నప్పుడు ఎవరికైనా నిజంగా ఒక అర్హత ఉండి ఆయనకి రాలేదనుకోండి ఆయన చాలా ఫీల్ అవుతారు. అంటే అందరికీ వచ్చింది, నేను ఇంత పేదవాడైనా కూడా నాకు రాలేదు అని. అక్కడ మీరు ఎట్టి పరిస్థితులు కొద్దిగా ఇంపార్టెన్స్ ఆయనకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఆయన ఎలా చేయాలా, ఏం చేయాలా, దేనివల్ల ఈ రాలేకపోతుంది అనేది ఇన్డెప్త్గా వెళ్ళాలి. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎక్కడైనా ఇబ్బంది అయినా కూడా మీరు హ్యాండ్ ఓవర్ చేయాలని కోరుతూ, ఈరోజు వాలంటీర్ ఓన్లీ పథకాల వరకే సీమితం కాకుండా అన్ని రకాల కూడా పాల్గొంటున్నారు. ఎందుకంటే నేను కమిషనర్గా, తిరుపతి కమిషనర్గా ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున ఫ్లడ్ వచ్చింది, ఇక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున ఫ్లడ్ వచ్చింది. ప్రతి ఇంటికి ప్రతి దాదాపు 6 to 7 days ఆరు నుంచి 7 రోజులు ప్రతి ఇంటికి ఫుడ్ సప్లై చేశారు వాలంటీర్స్. అంటే ఒక మంచి ఆర్మీ లాగా ఉండేది. సో అలాంటి ఒక విపత్తు టైంలో కూడా వాలంటీర్స్ మనకు సహాయం చేస్తున్నారు. కోవిడ్ టైంలో మీరు అందరూ చాలా బాగా పనిచేశారు. సో నేను ఒకే విధంగా చెప్పాలంటే ఒక కలెక్టరు, కమిషనరు, ఎఫ్పిడిఓ చేసే అంటే ప్రతి అధికారికి కూడా ఆయన ఒక డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. డిపార్ట్మెంట్ లేని ఏకైక అధికారులు అంటే కలెక్టర్, కమిషనర్, ఎఫ్పిడిఓలు, వాలంటీర్లు అని నేను చెప్పదలుచుకున్నాను. ప్రతి డిపార్ట్మెంట్ కూడా మీరు టచ్ చేయొచ్చు. ప్రతి డిపార్ట్మెంట్లు ఏం జరుగుతుంది అనేది మీకు తెలుసు, ప్రతి పథకాల్లో ఏముంది అనేది మీకు తెలుసు. కాబట్టి మీరందరూ కూడా ఇంకా మంచి పని చేయాలా, ఇంకా అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని కోరుతూ సెలవు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు గౌరవ స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా
డిప్యూటీ చైర్మన్ శాసన మండలి అందరూ ఆధ్వర్యంలో సేవా వజ్ర సేవారత్న పురస్కారాలు అందచేయడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ రాయచోటీలు ఇద్దరికి సేవా వజ్ర, అదేవిధంగా నలుగురికి సేవారత్న పురస్కారాలు, దాదాపు 350 మందికి సేవామిత్ర పురస్కారాలు అందచేయడం జరిగింది. వాళ్ళ చేసి వాలంటీర్స్ చేస్తున్న సర్వీస్ ఏముంది అది నిజంగానే అభినందనీయం. వాళ్ళందరూ కూడా ఇంకా బాగా పనిచేయాలని కోరుతూ ఇలాంటి ఒక మోటివేషన్ ఇలాగే కొనసాగించాలని కోరుతూ ధన్యవాదాలు.